ఇయాల గోదావరి నదిలో ప్రతి చుక్క నీటిని ఇయాల రాష్ట్రం సద్వినియోగం చేసుకుంటా ఉంది అధ్యక్ష అధ్యక్ష కృష్ణా నది విషయంలో బట్టి గారు కూడా మాట్లాడారు yes వారు చెప్పింది నిజం మాకు కూడా కన్సర్న్ ఉంది ఇయాల తెలంగాణ ప్రభుత్వం యొక్క కృష్ణా నది నీటి వాటాలో మేము ఎన్ని ప్రయత్నాలు చేసినామో బట్టి గారు తెలియంది కాదు అవసరమైతే ఇరిగేషన్ పద్ధతిలో కూడా నేను మళ్ళీ మాట్లాడినప్పుడు డిటైల్ గా సమాధానం చెప్తా రాష్ట్రం ఏర్పడ్డ 10 15 రోజుల్లోనే కృష్ణా నదిలో మా వాటా తేల్చండిని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారికి అప్పటి నీటిపారుదల మంత్రి ఉమాభారతి గారికి ఆయనే స్వయంగా దరఖాస్తు ఇచ్చారు సంవత్సరంలోగా దాన్ని తేల్చాలి అది చట్టం భారత రాజ్యాంగం కానీ ఏడాదిలోగా తేల్చకపోతే పరిశుభ్రం చేసి చేసి 14 నెలల తర్వాత సుప్రీం కోర్టులో కేసు వేసాం సుప్రీం కోర్టులో కేసు వేసి కోర్టు ద్వారా ఉత్తర్వులు సాధించడానికి ప్రయత్నం చేశాం ఈ మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు మీరు సుప్రీం కోర్టులో కేసు విత్డ్రా చేయండి నేను దాని పరిష్కరిస్తా నా మీద నమ్మకం ఉంచండి నా మీద విశ్వాసం ఉంచండి అని ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం కదా చెప్తున్న వ్యక్తి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి కదా కేంద్ర మంత్రిగా చెప్తున్నది ఎవరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు మరి వారి మీద నమ్మకం ఉంచి సుప్రీం కోర్టులో కేసు విత్డ్రా చేసి తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ముందు పిటిషన్ ఫైల్ చేసాం అయ్యా కృష్ణా నదిలో మా వాటా తేల్చండి అని ఆయన ముందు పిటిషన్ ఫైల్ చేస్తే ఇప్పటికి 10 నెలలు దాటింది ఇంకా నాన్సుడు ధోరణి అవలంబిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర బీజేపీ నాయకులకు నిజంగా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీ కేంద్ర మంత్రి దగ్గర పెండింగ్ లో ఉన్న కృష్ణా నది వాటా తేల్చండి ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అంటే మీకు ఓట్ల మీద సీట్ల మీద ప్రేమ ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద ప్రేమ లేదు సో బట్టి గారు ఏం చేస్తున్నారు అన్నారు గనుక ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో చెప్తున్నది కేంద్ర మంత్రి చెప్తున్నది ముఖ్యమంత్రి గారికని ఒక నమ్మకంతో సుప్రీం కోర్టులో కేసు విత్డ్రా చేసి వేసాం చూస్తాం ఇంకొకటి రోజు చూస్తాం ఏకపోతే తప్పకుండా మళ్ళీ సుప్రీం కోర్టుకు పోతాం న్యాయ పోరాటం చేస్తాం కృష్ణా నదిలో న్యాయమైన వాటాను తప్పకుండా తెలంగాణకు దక్కేదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్రమించదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్షుడా